భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. డిఎస్సిలో పీఈటీలకు సంబంధించిన పోస్టులు అనేవి పెరిగాయి. అవి కూడా ఈ డిఎస్సి 2018లోకి యాడ్ చేయడం జరుగుతుంది అనే విషయం మనకు చెప్పడంతో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీఈటీలు ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన విషయంలోకి వెళ్తే, డిఎస్సిలో పెరిగిన పీఈటీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 303 పోస్టులు అదనం. ఇందులో అనంతపురం జిల్లాకి 18 పోస్టులు, మొత్తంగా 47 పోస్టులు డిఎస్సి 2018లో భర్తీ, ఆనందంలో పీఈటీ అభ్యర్థులు. మరి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి పీఈటీ పోస్టులకు 303 పోస్టులను అదనంగా యాడ్ చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించి మనకు అనంతపురం జిల్లాలో జిల్లా ఎడిషన్లో మనకి న్యూస్ రావడం చూడవచ్చు. డిఎస్సి 2018 పీఈటీ అభ్యర్థులకు శుభవార్త. నోటిఫికేషన్లో కనబర్చిన పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 303 పోస్టులను మంజూరు చేశారు. ఇందులో జిల్లాకు 18 పోస్టులు మంజూరు చేశారు. ఇది వరకు నోటిఫికేషన్లో 29 పీఈటీ పోస్టులను చూపించారు. ప్రస్తుతం మంజూరైన 18 పోస్టులతో కలిపి మొత్తం 40 పోస్టులను డిఎస్సిలో భర్తీ చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మిగులుగా ఉన్న ఎస్జిటి పోస్టులను అక్కడి నుంచి తొలగించి అవసరమైన ఉన్నత పాఠశాలలకు పీఈటి పోస్టులుగా బదలాయించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా స్కూళ్లకు ఎస్జిటి సమాన క్యాడర్ గా ఉన్న పీఈటి పోస్టులను మంజూరు చేశారు. పీఈటి పోస్టులను మంజూరు చేసిన పాఠశాలల జాబితాను రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖకు పంపారు. కాగా సెట్టూరు మండలంలోని అధికంగా 4 స్కూళ్లలో ఎస్జిటి పోస్టులు రద్దు కాగా, పెదపప్పూరు డిఇరాల్ మండల్లో 2 స్కూళ్ళ రద్దయ్యాయి. మిగిలుగా ఉన్న ఎస్జిటి పోస్టులను తొలగించి అవసరమైన స్కూళ్లకు పీఈటి పోస్టులు మంజూరు చేయడం పట్ల పీఈటి సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే డిఎస్సికి పీఈటి పోస్టులు పెరగడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇక ఇక్కడ మనం ఎస్జిటి పోస్టు రద్దయిన స్కూలు, పీఈటి పోస్టు మంజూరైన స్కూలు, దానికి సంబంధించిన వివరాలను కూడా మనం అనంతపురం జిల్లాలో చూడవచ్చు. టోటల్ గా అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 303 పోస్టులు అదనంగా యాడ్ అయ్యాయి. మరి జిల్లా పరంగా చూస్తే అనంతపురం జిల్లాకైతే అదనంగా 18 పోస్టులు అనేవి యాడ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది డిఎస్సిలో పీఈటి పోస్టులకు సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మన భాస్కర్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు అందడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.